ఉంటాము జీవితంతో ఆయుష్తో ఉంటాము కరోనా విషయంలో నిర్లక్ష్యం కూడదు కళ్ళు తెరవండి అని చెప్పేసి 121 జిల్లాలు 10,000 కిలోమీటర్లు 31 రోజులు 19 రాష్ట్రాలను కలుపుతూ ఈ యొక్క మెసేజ్ నా ప్రదర్శన ద్వారా సామాన్య ప్రజానీకానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే సంకల్పంతో నేను ఈ యాత్ర నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. రకరకాల నుంచి యాత్ర సూర్యాపేట కోదాడ నందిగామ విజయవాడ రాత్రికి చేరుకుంటుంది. మరి సహకరించిన పత్రికా మిత్రులందరూ కూడా ఈ మెసేజ్ని నెక్స్ట్ వచ్చే స్టాప్ కూడా మీరు ఫార్వర్డ్ చేస్తారని మరి ఆ విషయంలో మరి టెక్నాలజీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ పై మెజిషియన్ శ్రీ రామకృష్ణ గారు ఒక భారత్ సందేశ యాత్ర అని చెప్పి తెలంగాణ ఫేమస్ మెజిషియన్ అయినటువంటి రామకృష్ణ గారు మరొక టీం వరల్డ్ రికార్డ్ యొక్క బ్లైండ్ మోటార్ సైకిల్ ర్యాలీ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యంగా ఈ యొక్క కాజ్ వచ్చేసి హైదరాబాద్ టు కాశ్మీర్, కాశ్మీర్ టు తిరుపతి, కన్యాకుమారి అండ్ సొసైటీతో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు హైదరాబాద్ నిన్న చైర్మన్ దగ్గర నుంచి మన డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఆ నేపథ్యంలో నేషనల్ హైవే 65లో హైదరాబాద్ టు సూర్యాపేటకి ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఒక వారి యొక్క మెజిషియన్ గారు ఇరవయో తారీఖు శనివారం రోజు మనం ఉన్నాము. నా యాత్ర రెండవ రోజు ఉదయము నక్రకల్లో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మిత్రులు కరుణాకర్, ఉపాకర్, జేమ్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో నా యాత్ర స్టార్ట్ అయింది. అక్కడి నుంచి సూర్యాపేటకి 40 నిమిషాల్లో చేరుకుంది. సూర్యాపేటలో హీరో హోండా షోరూమ్ లయన్ డాకర్ల అమలాకర్, వాసవి క్లబ్, జూనియర్ ఛాంబర్ వీళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకొని గ్రాండ్గా సన్మానించి అక్కడి నుండి సూర్యాపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్లో సీఎం గారు, అన్నయ్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని భారత్ సందేశ యాత్ర మేము చేస్తున్న ఈ ప్రదర్శనని యాత్రను అభినందించి చాలా హ్యాపీగా అభినందనలు తెలిపారు. ఈ అభినందనలు నాకెంతో మరింత ఉత్సాహాన్ని మరింత ఆనందాన్ని కలిగించాయి. ఈ యాత్ర నేను చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. మరి సూర్యాపేట నుంచి కోదాడ నుంచి విజయవాడ ఈ సాయంత్రం వరకు విజయవాడ చేరుకుంటుంది. మరి ఈరోజు నుంచి కొంచెం నా యాత్రను స్పీడ్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి. మరి ఎంత తిన్నా ఎంత వాటర్ తాగినా నీరసం అవుతూ ఉంది బాడీకి. మరి కాబట్టి యాత్రను కొంచెం ఫాస్ట్గా చేసి ఈ టైంలో అక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నాము. కానీ దారి పొడవునా మాత్రం హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు దారి పొడవున స్నేహితులు, కళాభిమానులు, పత్రికా విలేకరులు మరియు
అందరూ కూడా చాలా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ ఈ ప్రోగ్రామ్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు వారికి నా అంటే వచ్చే చిరుటూకి పృథ్వీకి నేను చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇంకా 200 కిలోమీటర్లు కూడా మా ప్రయాణం సాగలేదు కానీ 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిన అలసట మరి ఆ యొక్క ఇది నీరసం కలుగుతున్నాను తలుసుకుంటూ గుర్తు చేసుకుంటూ చాలా భయంగా ఉంది 15 కిలోమీటర్లు చేయడం సాధ్యమవుతుందని కానీ మరి తప్పకుండా చేస్తాను అనే నమ్మకం ఈ వ్యూయర్స్ నా యొక్క లింక్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొత్త ఉత్సాహాన్ని మరింత ప్రోత్సాహాన్ని అందజేస్తారని నేను కోరుకుంటున్నాను మరి ఇక్కడ దురాజపల్లి లింగవంతుల జాతర అనే టెంపుల్ వరకు వచ్చాము ఇదండి అక్కడ మరి ఉన్న కొండలు ఉన్నాయి ఆ ప్రయాణం ఇలా సాగుతూ ఉంది ఈ యొక్క వీడియోస్ మంచి వ్యూస్ మంచి వేసిన ఆగాల్సిన స్పాట్స్ వెళ్ళాల్సిన వాటి దగ్గర వీడియో తీద్దాం అనుకుంటున్నాము ఈ విరాజపల్లి లింగవంతుల జాతర ఎంట్రన్స్ ఇలా చక్కగా మొన్న ఈ రీసెంట్లీ ఒక పెద్ద జాతర కొన్ని లక్షల మంది మునగాల మునగాల మండలానికి రీచ్ అయ్యాము ఇంకా విజయవాడ 117 కిలోమీటర్ల దూరంలో విజయవాడకున్నాము మునగాల ఒకప్పుడు చాలా చిన్న విలేజ్ మరి కానీ ఇప్పుడు ఒక పెద్ద పట్టణంగా మారింది ఒక మునగాల జిల్లా పరిషత్ హై స్కూల్ రైట్ సైడ్లో ఉంది ఆ గ్రౌండ్లో ఒకప్పుడు నేను మ్యాథమెటిక్స్ మ్యాజిక్ కూడా చేయడం జరిగింది అయితే మునగాల చాలా చక్కని వ్యవసాయం పంటలు పండియడంలో చాలా మంచి పర్ఫెక్ట్ ఊరన్నమాట ఆల్మోస్ట్ ఆల్ మునగాల విజయవాడలోనే విజయవాడలో ఒక ఊరులాగా ఉంటుంది ఈ మునగాల గ్రామానికి మునగాల మండలానికి రావడం జరిగింది మునగాల పోలీస్ స్టేషన్కి ఏమైనా వెళ్దామా అని అనుకుంటున్నాను మునగాల పోలీస్ స్టేషన్ వీలైతే వెళ్దాం ఇంకా లేట్ అయితే వద్దు అని అనుకుంటున్నాను మునగాల పోలీస్ స్టేషన్ రైట్ సైడ్లో ఉన్నట్టుంది మునగాల పోలీస్ స్టేషన్కి వెళ్దాము అయితే మునగాల పోలీస్ స్టేషన్కి వెళ్దామా స్టాండింగ్ వెళ్దాం సరే మా టీం వద్దంటున్నారు మునగాల పోలీస్ స్టేషన్కి ఏమైతే టైం లేదు అంటున్నారు కాబట్టి మునగాల పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళట్లేదు ఓకే ఇక మునగాల ఫ్లైఓవర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటుతున్నాము కానీ ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినా కానీ మునగాల చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ లాగా కనపడుతూ ఉంటుంది మేము కోదాడలో భోజనం చేద్దాం అనుకుంటున్నాము బ్యూటిఫుల్ ప్లేసెస్ మునగాల్లో కనబడుతూ ఉంటాయి నాకు పొలాలు బాగా కనబడుతుంటాయి
ఒక కెనాల్ కూడా కనబడుతుంది ఇప్పుడు వరంగల్లో సాగర్ నుంచి వచ్చే కెనాల్ కృష్ణా నది కెనాల్ కూడా కనబడుతుంది కోదాడు ఇంకా 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు చూస్తున్నారు చాలా చక్కని పొలాలు చూస్తున్నారు చెట్లు ఇక్కడ కూడా పొలాలు ఉన్నాయి వరి చక్కగా పండింది విజయవాడ నడివీడం బరా కత్కూడం అనే బోర్డు నాకు కనబడుతున్నారు కోదాడ పట్టణం దాటేసి మేము వెళ్తున్నాము ఇక ముందు ముందు మాకు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు అనుకుంటా మ్యూజిషియన్ మిత్రులు ఆంధ్ర దాటేలోగా మ్యూజిషియన్ మిత్రులు ఉంటారు ఇక అభిమానులు అయితే ఎవరు ఉండరు ఇప్పటిదాకా ఎదురైన వాళ్ళల్లో అంతా అభిమానులే అభిమానులు పాత్రికేయులు కళాభిమానులు మాత్రమే ఎదురయ్యారు ఇక ముందు ఇక కళాభిమానులు ఎదురు కారు ఎందుకంటే ఇక్కడ మనకు తెలియదు కొత్త ప్రాంతం ఇదంతా ఒక ఇప్పటిదాకా ఒక మిత్రుడు పది ఒక మిత్రుడు వచ్చి సార్ ఇట్లా ఎక్కడ వెళ్తున్నారు సార్ ఏంటి జర్నీ అని చెప్పేసి అన్నారు సరే ఏదైనప్పటికీ చేయాలి అనే ఒక పట్టుదలతో మాత్రమే ముందుకెళ్తున్నాము చేదు అనుభవం ఎదురైనా ఎలాంటి ఎదురు అనుభవం ఎదురైనా ఈ యాత్ర అయితే నా టార్గెట్ కాశ్మీర్ దాకా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీర్ దాకా వెళ్తాను ఏమవుతుందో చూస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇంకా కోదాడ పట్టణం పోయేదాకా ఈ వీడియో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా సరే చూద్దాము మనసుకు బాధ అయితే అవుతుంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు ఒక మంచి పని చేస్తుంటే వ్యతిరేకించే వాళ్ళు స్వార్థపరులు పుల్లు రాజకీయాలు కుతంత్రాలు చేసే వాళ్ళు కూడా ఎదురవుతుంటారు అందుకే సమాజం ఇట్లా ఉంది ఉన్నారు డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అంటే నాకు చాలా అభిమానం చాలా ప్రేమ ఒక మంచి పని చేస్తే కళాకారుని అభినందిస్తే అతడి ఇంకా వెయ్యింతలు ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇష్టపడతాడు ఓకే థ్యాంక్ యూ కోదాడ పట్టణం దాటినాము
చెప్పండి.